యావత్ సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన మూవీ RRR. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లో మరి పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల కాబోతోంది. విడుదలకు 10 రోజులు ఉండడంతో రాజమౌళి ప్రమోషన్ కార్యక్రమాలకు బిజీ చేశారు. ఈరోజు మంగళవారం సినిమా చిత్రీకరణ, ఇద్దరు హీరోల పాత్రలు, బడ్జెట్ విశేషాలు ఇలా ఎన్నో విషయాలపై రాజమౌళి అలాగే రామ్ చరణ్ NTRలు తమ మనసులోని మాటని బయటపెట్టారు. సినిమా షూటింగ్లో చాలా అనుభూతులున్నాయి. ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవడం, కొత్తగా అలరి చేయడం, ఆయనతో తిట్లు తినడం జరిగేది. ఇలా షూటింగ్లో మర్చిపోలే అనుభూతులు కొన్ని చెప్పలేం. నాకు బాగా నచ్చిన ఎపిసోడ్ ఏంటంటే ఇంటర్వెల్ ఎపిసోడ్ నాకు బాగా నచ్చిన అంశం. రాజమౌళి దాదాపు 60 రాత్రులు షూట్ చేశారు. మీరు అప్పటి వరకు చూసిన చిత్రం ఒక ఎత్తు అయితే కథ మొత్తం అక్కడి నుంచి వచ్చి ఆగుతుంది. కథ చెప్పినప్పుడు నేనే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యాను. ఆ సీన్స్ ఎలా తీస్తాడనే ఉత్కంఠ నాలో ఉండేది. షూటింగ్ చేస్తూ ఉంటే కలిగిన అనుభూతి అయితే మాటల్లో చెప్పలేమని NTR అన్నారు. మొత్తానికి వీళ్ళ మాటలతోనే మరొకసారి వండర్ని క్రియేట్ చేస్తున్నారు. మరి ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అనుకుంటుంటే ఇప్పుడు NTR సినిమా గురించి చెప్పడం, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి ఇలా చెప్పడంతో అభిమానులైతే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా NTR ఈ పాత్రలో ఎలా ఉంటుంది అని తను లీక్ చేసేసరికి సోషల్ మీడియాలో అయితే ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి దాదాపు 60 రాత్రులు ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ కోసం జక్కన షూట్ చేశాడంటే దానికోసం ఇంకా ఎంత వర్క్ చేసి ఉంటారు, ఎన్ని రిహార్సల్స్ చేస్తుంటారు ఊహించుకోవచ్చు. సో ఏది ఏవైనా బాహుబలి సినిమాని మించి RRR ఉంటుంది అనడానికి NTR మాటలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి.